గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. తమిళనాడులో విజయ్ గారిది సేమ్ ప్లేస్, మేబీ రజనీ సార్ తర్వాత వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్ ఇన్ తమిళనాడులో. ఈ సినిమా ఆయనకి లాస్ట్ సినిమా, మేబీ రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాడు. సో దాని రిలేటెడ్ డైలాగ్స్ పెట్టారు సినిమాలో, అవి కొంచెం బాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఇక్కడ మీరు ఏదో మిషన్ మీద వెళ్తున్నారు, మీరు అక్కడ చూసుకోండి, మేము ఇక్కడ చూసుకుంటామని ఒక స్పెషల్ పర్సన్ చెప్పడం నాకు చాలా బాగా అనిపించింది. ఇంకోటి మా ఎంఎస్డి గురించి సినిమాలో లాస్ట్ క్లిప్ చూపించారు. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఇవన్నీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. యువన్ శంకర్ రాజా గారి స్క్రే ఇది, కొన్ని కొన్ని సాంగ్స్కి అయితే అసలు ఊపు వచ్చేస్తుంది. సెకండ్ థింగ్, స్టోరీ ఏదైతే ఉందో ఆయన మంచి కంటెంట్ అయితే తీసుకున్నారు, బట్ తిప్పి తిప్పి తీశారు అనే ఫీల్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే 3 అవర్స్ 3 మినిట్స్ కూర్చోబెట్టే అంత సినిమా లేదు అనే ఫీలింగ్ అనిపించింది నాకైతే ఓవరాల్గా. ఇందులో స్పెషల్ గెస్టులుగా మన త్రిష గారు చేశారు, ప్రశాంత్ గారు, ఇంకా చాలామంది చేశారు, క్యామియోస్ ఉన్నాయి, ప్రభుదేవ గారిది ఉంది. ఓవరాల్గా సినిమా అంతా చూసుకున్నట్టయితే ఓకే, చూడొచ్చు అనిపించింది. స్నేహ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్. అసలు స్నేహ గారు, మీనాక్షి చౌదరి గారి యాక్టింగ్ కావచ్చు, చాలా బాగా చేశారు. విజయ్ గారి గురించి మాట్లాడాలి ఫస్ట్. 3 రోల్స్లో కొంచెం కొంచెం కనిపించినా 2 రోల్స్ మాత్రం కంటిన్యూగా కనిపిస్తుంది, వేరే లెవెల్ యాక్టింగ్. అసలు నేనైతే ఫుల్ ఎంజాయ్ అసలు. ఎందుకంటే లాస్ట్ సినిమా ఎలా చేస్తారు అంటే ఏదైనా డిఫరెంట్గా ఉంటుంది అనే ఫీల్ ఉండే కానీ, బట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే సినిమా చూడొచ్చు అనే ఫీల్ వచ్చింది. కాకపోతే ఆ లెంత్ వల్ల సినిమా పోతుంది అనే ఫీలింగ్ అయితే అనిపించింది. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి, కానీ త్రిష ఐటమ్ సాంగ్ అయితే వేరే లెవెల్ అన్న, ఫుల్గా ఎంజాయ్ చేసినాం. నిజంగా చాలా రోజుల తర్వాత మళ్ళీ త్రిషను చూడడం హ్యాపీ, చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. నిజంగా అసలు తన గ్లామర్ కానీ, తన డ్యాన్స్ కానీ, అసలు తన ఎక్స్ప్రెషన్ మాత్రం, అసలు సాంగ్లు అయితే అసలు సినిమా మళ్ళీ చూడాలంటే ఈ సాంగ్ కోసం చూడాలనిపించింది. అలా ఉంది. విజయ్ గారి గురించి చెప్పాలంటే అంతగా ఇంపార్టెంట్ అయితే ఏం లేదు క్యారెక్టరు. ఆ స్టోరీ కూడా అంత నార్మల్గా ఉందన్న, అంటే అంతగానో ఎక్స్పెక్టేషన్ చేసినంత అయితే నాకైతే సినిమా అయితే లేదు. మామూలుగా ట్రైలర్ చూసి సినిమాకి వచ్చినా కానీ ట్రైలర్ చాలా బాగుంది, ట్రైలర్ మించిపోతుందేమో స్టోరీ అనుకున్నాం. కానీ ఎంతసేపు తండ్రి కొడుకు సిచ్యువేషను అది కొద్దిగా ల్యాగ్ అనిపించింది. 3 అవర్స్ 3 మినిట్స్ ఉంది అది సినిమా కూడా, కొద్దిగా అట్లా అనిపించింది. మొత్తానికైతే ఓకే, పర్లేదు, చూడొచ్చు. అన్నా సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ సూపర్. అసలు సాంగ్స్ ఫైట్స్ కి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, కొంచెం డిసప్పాయింట్ ఉంది. కొంచెం ఆ ల్యాగ్, కొంచెం కొన్ని సీన్స్ ల్యాగ్ ఉన్నాయి. లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా ల్యాగ్ ఉంది, కొన్ని చూసినట్టు కూడా అనిపిస్తాయి సీన్లు. కొన్ని ట్విస్ట్ ఉంటాయి కానీ, కానీ రివీల్ చేయొద్దు కానీ, బట్ మనం ఎక్స్పెక్ట్ చేసాం సినిమా చూస్తే మాత్రం ఎక్స్పెక్టేషన్ వచ్చేస్తుంది. విజయ్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది, ఒక హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది, అందులో ఏమాత్రం రీచ్ కాలేదా ఈ మూవీ అంటే. మరి నేనైతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో వచ్చిన బ్రో సినిమాకి అయితే మాత్రం, బట్ ఎక్స్పెక్టేషన్ అయితే లేదు. బిలో యావరేజ్ అంటే ఓవరాల్గా యావరేజ్. అంటే సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? ఆ సాంగ్స్ అయితే అర్థం కావు బ్రో, అది అవి ఉన్నాయి తమిళ సాంగ్స్ కదా, మనకి తెలుగులో డబ్బింగ్ వేసినా కానీ పెద్దగా ఎక్కువ అనమాట సాంగ్స్. అసలు ఏం నచ్చలేదు, అంత ఖర్చు కూడా వేస్ట్ అనిపించింది, బట్ టెక్నికల్లీ బ్రిలియంట్. స్టోరీ ఏంటి అంటే దేని గురించి ఉంటుంది అంటే, డబుల్ యాక్షన్ ట్రిపుల్ యాక్షన్ చెప్తున్నారు కదా? డబుల్ యాక్షన్, క్లైమాక్స్ లో మల్టీ యాక్షన్ ఉంటుంది, గోట్ నెక్స్ట్ సీక్వెల్ కూడా ఉంది. అది తమిళనాడులో ఆడేస్తారు బ్రో, అంతే, అది వాళ్ళు గొర్రెలు కాబట్టి. అండ్ విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అన్నట్టు టైటిల్ కూడా పెట్టారు కదా, అంత గ్రేట్ గా ఏమైనా ఉందా? ఏం లేదు, రొట్ట సినిమానా? ఆ డిఏజింగ్ చాలా చండాలంగా ఉంది, ఆ గడ్డం పెట్టి చిన్న గొర్రెలాగే ఉన్నాడు స్మాల్ గోట్, అంతే. ఏం లేదు, లాస్ట్ 20 మినిట్స్ అయితే చాలా బాగుంది. స్టోరీయా ఒక క్లోనింగ్ ఏదో అంత లైక్ అది బాగాలేదు. ఒక ఐటమ్ సాంగ్ ఉంది, లాస్ట్ 20 మినిట్స్ బాగుంది, మిగతా అంతా సోది బాగాలేదు. అర్థం కాల నాకు కూడా సీరియస్గా, తమిళ ఏం లేదు, అసలు బాగాలేదు, బోర్ కొడుతుంది కామెడీ అంత. అసలు ఒకసారి చూడొచ్చు డెఫినెట్లీ, బట్ అంటే 3 అవర్స్ 3 మినిట్స్ అనేది మన తెలుగు ఆడియన్స్ ఈ మధ్య 3 అవర్స్ యాక్సెప్ట్ చేయట్లేదు కదా. యానిమల్ తర్వాత 3 అవర్స్ వచ్చిన ఏ సినిమా కూడా అంత యాక్సెప్ట్ చేయలేదు. మరి 3 అవర్స్ 3 మినిట్స్ బ్రో, యానిమల్ కి గోట్ ఏదో పోలిక ఉందా? గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ కదా, పర్లేదు బ్రో, యానిమల్ యానిమలే, గోట్ గోటే. చూడండి ఒక్కొక్కరి ఒక్కొక్కరి ఉంటుంది తెలుగు ఆడియన్స్ కంటే. ఏమన్నా సినిమా నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, పర్లేదు, నాట్ బ్యాడ్.
ప్రభుదేవ్ గారు చాలా రోజుల తర్వాత చేశారు కదా క్యారెక్టర్, ఎలా అనిపించింది? యా ఫైన్ బ్రో, బాగా చేశారు. అంటే మీ పొద్దునే మార్నింగ్ నిద్ర లేచి వచ్చి వేస్ట్ అనిపించింది. అంతే అంతే. ఎందుకంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అండ్ టైటిల్ పెట్టారు గోట్ అని, మరి దానికి జస్టిఫికేషన్ జరిగింది? నో 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 బ్రో, జీరో. 3 అవర్స్ 3 మినిట్స్ వేస్ట్ బ్రో. అవునా? టికెట్ కొనుక్కున్న ప్రతి ఒక్కటి గొర్రె అయిపోతాడు అంతే. అసలు స్టోరీ అసలు వేస్ట్ బ్రో, అది అసలు ఎవరో పేరే బొమ్మలా ఉంటది అంతే. అంతే, అక్కడ అడవిలో వాడిని ఏదో పాతది పెడతారు కదా వాడి ఫోయిస్, అలా ఇక్కడ వీడిని పెట్టారు అంతే. అసలు నచ్చదు. గోట్ మూవీ చూసినా తలపతి విజయ్ గారిని చూస్తే ఫస్ట్ టైం కోపం వచ్చింది, అంత కనెక్ట్ అయింది మూవీ అయితే. మనం వెంకట ప్రభు గారు అయితే మనం ప్రీవియస్ ఫిలిం చూసుకున్నాం సరోజైన, సరోజ అంటే చాలా ఇష్టం నాకు ఆ మూవీ. దాంట్లో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎట్లయితే ఉంటాయో దీంట్లో కూడా చాలా ఉన్నాయి. ప్రభుదేవ్ గారు క్యారెక్టర్ అయినా సరే, ఎవరు నెగిటివ్ ఉన్నారో ఎవరు పాజిటివ్ ఉన్నారో అసలు సినిమా అర్థమే కాదు. ఎవరు మంచిలో ఎవరు చెడ్డోలో అంత కనెక్ట్ అయిపోయింది మూవీ అయితే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రము ఎక్సలెంట్ ఉంది. విజయ్ గారు సన్ క్యారెక్టర్ మా చూస్తే మాత్రం కోపం వస్తుంది ఆడియన్స్కి, ఆ ఎంజాయ్ చేయలేకపోతారు. ఆయన అరే తలపతి విజయ్నా ఇట్లా ఇంత నెగిటివ్ షేర్స్ చేస్తున్నా అని చెప్పేసి. మూవీ ఓవరాల్గా చాలా బాగుంది. వెంకట ప్రభు గారు మూవీ ఇష్టపడే వాళ్ళందరికీ ఈ మూవీ చాలా నచ్చుతుంది. నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్ మాత్రం చాలా బాగున్నాయి. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయొచ్చు, ఎందుకంటే ఓటీటీలో చూసి అంత ఎంజాయ్మెంట్ ఉండదు. థియేటర్కి వెళ్ళి వాచ్ చేస్తేనే ఆ హ్యాపీనెస్, ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది. తలపతి విజయ్ గారు ఇరగదీసేసిండు నెగిటివ్ క్యారెక్టర్లో, ఏమంటారు పాజిటివ్ క్యారెక్టర్లో, చాలా బాగుంది. నా గోటనా బాగా నచ్చింది అన్న సినిమా, మాత్రం చాలా బాగా అనిపించింది. సో విజయ్ తలపతి గారు నెక్స్ట్ పాలిటిక్స్లో వెళ్ళిపోతున్నారు కదా, సో మంచి సినిమాతోటి కెరీర్ ఎండ్ చేశారని అనిపించింది. సో బాగా నచ్చింది నాకు. స్టోరీ లైన్ బాగా రాసుకున్నారా, దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశారు. సో అది నచ్చింది నాకు. ఒక తండ్రికి తన కొడుకే శత్రువు అయితే దాన్ని అది ఎలా ఉంటుందనే దాని గురించి చాలా క్లియర్గా చూపించారన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎమోషనల్గా కట్టి పడేసి, సెకండ్ హాఫ్ మొత్తం ఎలివేషన్ ఇచ్చి పడేశారు. సో ఆడియన్స్ని మాత్రం ఆకట్టుకున్నారని చెప్పుకోవచ్చు. సాంగ్స్ రెండు సాంగ్స్ ఉన్నాయి, బాగానే అనిపిస్తాయి మనకు. ఒక సాంగ్లో డ్యాన్స్ ఉంటుంది స్పార్క్ సాంగ్కి, అది బాగా అనిపించింది. అండ్ త్రిష గారు ఒక స్పెషల్ సాంగ్ చేశారు, అది కూడా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత యాజ్ ఎ త్రిష ఫ్యాన్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను ఆమెను చూసి. 3 అవర్స్ ఉంది, ఇంకొంచెం ట్రిమ్ చేస్తే బాగుండు అనిపించింది, బట్ పర్లేదు అనిపించింది. కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు అన్న, ఫైట్స్ లేవా? చాలా ఫైట్స్ ఉన్నాయన్న, చాలా యాక్షన్ సీక్వెన్స్లు చాలా బాగున్నాయన్న, చేజింగ్ సీన్స్లు అవన్నీ చాలా బాగున్నాయన్న. పర్లేదన్న, ఇదిగో మనం బయట మొత్తం ట్రోల్ చేశారు కానీ లోపల వెళ్ళి చూస్తే బాగా అనిపించింది. అంటే డీఏజింగ్ ప్రాసెస్ అది చేశారు కదా, అది బాగా నచ్చింది నాకు లోపల. ఏ ఆచార్య టు ఆచార్యం అన్న నాణ్యం లేదు, అంటే మనం చూసే విధానాన్ని బట్టి ఉంది కదా. మనం ఒక సినిమా బాగాలేదని ముందే నెగిటివిటీ స్ప్రెడ్ చేసి దాని తర్వాత సినిమా చూస్తే ఎవరికి నచ్చదన్న? నువ్వు అన్ని ప్రశాంతంగా వదిలేసి సినిమాని సినిమాలా చూస్తే కొన్ని చోట్ల లాగ్ అనిపించవచ్చు, కొన్ని చోట్ల బోర్ అనిపించవచ్చు, కానీ సినిమా మొత్తం బాగుంది, స్టోరీ బాగుంది. మెయిన్ తెలుగు ఆడియన్స్కి నచ్చుతుంది, అండ్ తమిళ ఆడియన్స్ మాత్రం చొక్కాలు చింపేసుకుంటారన్న, అంత బాగుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో బాగున్నాయి అనా. త్రిష ఐటమ్ సాంగ్ కాదు, స్పెషల్ సాంగ్, జస్ట్ నార్మల్గా వచ్చి ఒక అపీరెన్స్ లాగా వచ్చి ఒక సాంగ్ చేసిపోతుంది, బాగా అందంగా ఉంటుంది.